సభకు నమస్కారం. సురేష్ గారు 573 పేజీలు రాసి 185 అధ్యాయాలు రాసి 5 నిమిషాలు సమయం ఇవ్వటం కొంచెం ఎక్కువ తీసుకుంటాం సార్. మొట్టమొదటిసారి ఈ సభకు పుస్తకావిష్కరణ సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ, అతిథులందరికీ మా అమరావతి పరిరక్షణ సమితి తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గత 4 సంవత్సరాల నుంచి ఎంతో ప్రయాసపడి ఈ దుర్మార్గపు ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాన్ని కళ్ళకు కట్టినట్టుగా అక్షర రూపం దాల్చిన సురేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక వాట్సాప్ మెసేజ్ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా సరే పంపిస్తే విపరీతమైన వాళ్ళకి శిక్షలకు గురి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఎదిరించి ఈ 4 సంవత్సరాల్లో జరుగుతున్న అనేక విధ్వంసాలని ఈ పుస్తక రూపంలో తీసుకొస్తున్నందుకు వారి మనోధైర్యానికి కూడా నేను స్వాగతిస్తూ ఉన్నాను. ఇకపోతే పెద్దలు, అధ్యక్షులు పుస్తకం లోపలి అంశాలను ప్రస్తావించకుండా మాట్లాడటం, మరి పుస్తకావిష్కరణకు వచ్చినప్పుడు కొన్ని అనుమతితోటి 2 నిమిషాలు ఎక్కువ తీసుకొనైనా సరే బ్రహ్మాండమైన సరళిలో నేను ఈ పుస్తకం మొత్తం చదివాను. బ్రహ్మాండమైన సరళిలో ఎంతో సందర్భానుచితంగా వ్యవస్థలను కానీ, న్యాయ వ్యవస్థలను కానీ, ప్రభుత్వంలోని లోపాలను కానీ, అలానే ఈ ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాలను కానీ చాలా ఉదాహరణలతో సహా బ్రహ్మాండంగా ఆవిష్కరించారు. అందులో కొన్ని నేను ఒక 2 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకునైనా సరే మీకు విశదీకరించడానికి ప్రయత్నిస్తాను. మొట్టమొదట ఈ పుస్తకాన్ని ఒక వాక్యంతో మొదలుపెట్టారు. అది ఏమిటంటే, నాకు నిజంగా ఆనంద బాష్పాలు రాలిని ఆ వాక్యం చదువుతున్నప్పుడు. ఏంటంటే, అంకితం సాధారణంగా ఏ పుస్తకానైనా ఏ రచయితైనా రాసినప్పుడు వారి తల్లిదండ్రులకో, వారి గురువులకో, లేకపోతే వారి దైవానికో ఎవరికైనా అంకితం చేస్తారు. కానీ ఈ పుస్తకాన్ని నయవంచనను, ఏకపక్ష నిర్ణయాలను అంగీకరించేది లేదంటూ నయా నియంతృత్వ పాలనకు తొలి ధిక్కారిగా నిలిచి ఎంత అణిచివేత ఎదురైనా కాడి కింద పడేయకుండా తమ చారిత్రాత్మక ప్రతిఘటనను కొనసాగిస్తున్న అమరావతి మహిళలకు అంకితం ఇచ్చారు. ఈ అంకితము మాటతోటే ఈ పుస్తకం ఈ ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాలకి నిలబడిందో మీకు అర్థమవుతూ ఉంటుంది. ప్రజా వ్యవస్థని కూలగొట్టడంతో ఈ ప్రభుత్వం పరిపాలన మొదలుపెట్టింది. ఆ తర్వాత ఎన్నో రకాలుగా ఇసుకలో కానివ్వండి, అలానే మద్యంలో కానివ్వండి, ఎన్నో రకాలుగా ఈ ప్రభుత్వం మనకి 4 సంవత్సరాలు ఒక దుర్మార్గపమైన, ఒక దుష్టమైన పాలన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తూ ఉంది. మొట్టమొదట ప్రజావేదికను కూల్చింది ఒక సిగ్నల్ పంపడం కోసం కాదు, నేను ఏదైనా చేయగలను అని ఒక మరట సందేశం, అంటే ఒక నియంతృత్వ పోకడ. ఆ రోజు ప్రజావేదిక కూలుస్తున్నప్పుడు ఈ కరకట్ట మీద ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలను నేను తొలగించి తీరుతానని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి ఒక వాగ్దానం చేశాడు. కానీ అది తప్ప ఒక గడ్డి పూచను కూడా ఈయన పీకలేదనంటే ఇతని విధ్వంసం, ఇతని మైండ్ సెట్ ఏందనేది మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అలానే
మూడు రాజధానులు డిసెంబర్ 2019 తెర మీదకు తీసుకొచ్చారు. ఇప్పుడు కనుక ఈ పుస్తకం ఆవిష్కారం చేయాల్సిన పరిస్థితి కనుక సురేష్ కుమార్ గారికి ఇస్తే, ఇంకొకటి కూడా 2-3 రోజుల క్రితం తెరపైకి తీసుకొచ్చారు. నాలుగో రాజధాని మీరందరూ చూసే ఉంటారు. హైదరాబాద్ని మళ్ళీ మనం కంబైన్గా చేస్తే ప్రభుత్వంలో ఆలోచించి చెప్తామని చెప్తారు. ఇంకొక 4-5 పేజీలు మనకి అదనంగా తయారయ్యాయి. అది లేకుండా అలానే మేము అమరావతి పరిరక్షణ సమితి కరెక్ట్గా అదే రోజు స్టార్ట్ చేశాం. నేను మా మిత్రుడు తిరుపతిరావు గారు ఇంకొంతమందిని మిత్రులతో కలిసి నిరంతరం ఈ ప్రజా పాలకులు చేస్తున్న పరిస్థితి కనుక సురేష్ కుమార్ గారికి ఇస్తే, ఇంకొకటి కూడా 2-3 రోజుల క్రితం తెరపైకి తీసుకొచ్చారు. నాలుగో రాజధాని మీరందరూ చూసే ఉంటారు. హైదరాబాద్ని మళ్ళీ మనం కంబైన్గా చేస్తే ప్రభుత్వంలో ఆలోచించి చెప్తామని చెప్తారు. ఇంకొక 4-5 పేజీలు మనకి అదనంగా తయారయ్యాయి. అది లేకుండా అలానే మేము అమరావతి పరిరక్షణ సమితి కరెక్ట్గా అదే రోజు స్టార్ట్ చేశాం. నేను మా మిత్రుడు తిరుపతిరావు గారు ఇంకొంతమందిని మిత్రులతో కలిసి నిరంతరం ఈ ప్రజా పాలకులు చేస్తున్న దానికి మేము నిరంతరం పోరాడుతూనే ఉన్నాం. అలానే రఘురామ రాజు గారి అరెస్టు నేపథ్యంలో భారతదేశంలో వ్యవస్థల పనితీరు గురించి రచయిత గారు ఒక విశ్లేషణ చేశారు. అత్యున్నత చట్టసభ లోకసభ సభ్యుడైన ఒకరిని పోలీసులు పట్టుకెళ్ళి ఇష్టానుసారం కొడితే కేసు ఉండదు, ఆపై ఆ సభాపతి కూడా స్పందించరు, న్యాయ వ్యవస్థ ఆదుకునేందుకు ముందుకు రాదు, కొట్టిన కాకీలు, తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన వైద్యులు శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. ఇది భారతదేశంలోని వ్యవస్థల పనితీరు. ఎంత బ్రహ్మాండంగా తనదైన శైలిలో ఈ ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాల మీద రచయిత గారు విశ్లేషించి రాచారు అని అంటే ఎంత, ఇది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్ని చదవాలని చెప్పేసి నేను మరీ కోరుకుంటున్నా. ఇంకొకటి, సినిమా టిక్కెట్ల విషయంలో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వారు కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి వెళ్ళిన తర్వాత ఒక తుంగా లక్ష్మీనారాయణ గారు అనే ఒక మెసేజ్ పంపారు, ఒక సామాజిక కార్యకర్త. సినిమా టిక్కెట్లు అమ్మే దళారీ వ్యాపారాన్ని ప్రభుత్వమే చేస్తుంది, అలానే మాంసం వ్యాపారంలో కూడా ప్రభుత్వం ప్రవేశిస్తుంది, కానీ ప్రభుత్వం వాటాదారుగా ఉన్న గంగవరం పోర్టు మాత్రం ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ ఉంది. అంటే ఏదైతే చేయాలో అది చేయకుండా తమ అహం నెరవేరటం కోసం ఏదైనా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి సార్ ఇలాంటి విషయాలు ఈ పుస్తకంలో ఎన్నో పొందుపరిచారు. ఈ విధ్వంసాన్ని మనం కానివ్వకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అని అంటే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అలానే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు గారి సారథ్యంలో ఈ సమాజం కోసం పోరాటం చేసే ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈ విధ్వంసం నుంచి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాలని, ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేంత వరకు మీ వెనుక మేము నడుస్తామని చెప్పేసి ఒక చిన్న ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. ఇంకా చాలా ఉన్నాయి మిత్రులారా, సమయాభావం వల్ల నేను చెప్పలేకపోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై ఆంధ్రప్రదేశ్.
ఈ పుస్తకం చదివి శివారెడ్డి గారు చాలా స్ఫూర్తి పొంది